నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ నవత భారతదేశానికి స్వతంత్రం రావడానికి స్ఫూర్తినిచ్చిన నినాదం వందే మాతరం వందే మాతర నినాదం నిజంగా కూడా ఎంత స్ఫూర్తినిచ్చింది అనంటే భారతీయులంతా కూడా ఐక్యమై బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి పారిపోవడానికి కారణమైంది క్విట్ ఇండియా క్విట్ ఇండియా ఉద్యమం కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏదైనా కూడా నాంది నిజంగా కూడా వందే మాత్రం అనే నినాదం అనే విషయం చెప్పొచ్చు వందే మాత్రం ఉద్యమంతోనే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇక భారతదేశాన్ని మనం ఏమీ చెయ్యలేము ఇక్కడ మనం ఉండడం అనవసరం అని బ్రిటిష్ వాళ్ళు అనుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కూడా కారణమైంది కానీ ఆ తర్వాత ఆ తర్వాత కాలంలో రాజకీయ లబ్ధి కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే స్థితికి కొంతమంది వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీలు వెళ్ళాయి కానీ నిజంగా కూడా రాజకీయ లబ్ధి కోసం దేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పనే లేదు ఇప్పుడు తరానికి వందే మాత్రం గురించి చాలా తక్కువ తెలిసేమో కానీ నిజంగా కూడా కొంచెం ముందు అంటే మా జనరేషన్ వాళ్ళని అడిగితే వందే మాత్రానికి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది మనం పుస్తకాలు కొనుక్కుంటాం కదా గవర్నమెంట్ బుక్స్ వచ్చేవి ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజీలో ఫస్ట్ వందే మాత్రమే ఉండేది తర్వాత క్లోజ్ చేస్తే చివరి పేజీలో జనగణ మనకు అనిపించేది స్కూల్లో వెళ్ళగానే పొద్దుటే జెండాకు సెల్యూట్ చేస్తూ వందే మాత్రాన్ని పాడేవాళ్ళం ఆ తర్వాత ప్రతిజ్ఞ చేసేవాళ్ళం సాయంత్రం మళ్ళీ స్కూల్ నుంచి రిటర్న్ అయిపోతుంటే జనగణ మన పాడుకొని వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలకి ఎంతమందికి వందే మాత్రం తెలుసు వందే మాత్రాన్ని పాడుతున్నారు అసలు ఎందుకు వందే మాతరాన్ని పాడడం ఆపేశారు అంటే ఒక మతానికి సంబంధించి వాళ్ళ దేవుడికి చెప్ తప్ప ఇంకెవ్వరికి కూడా వాళ్ళు సెల్యూట్ చేయరట మాతరం అని నమస్కారం చేయరట వాళ్ళ ఆత్మా అభిమానం దెబ్బతింటోందట వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటే వాళ్ళ ఓట్లు లేకపోతే గెలవరు అనుకునే నాయకులు ఉంటారు కదా అప్పుడు దేశ ఆత్మగౌరవం ముఖ్యమా లేకపోతే ఆ మత ఆత్మగౌరవం ముఖ్యమా అంటే వాళ్ళకు దేశ ఆత్మగౌరవం కంటే కూడా మత ఆత్మగౌరవమే అనిపించింది అందుకే వందే మాత్రాన్ని పాడిపించటము మాన్పించేశారు కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ రాజకీయ లబ్ధి కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అవసరమే లేదు అని దేశ ఆత్మగౌరవాన్ని మరొక్కసారి పైకెత్తుతూ నరేంద్ర మోదీ మరో సంచలనం చేశారనే చెప్పొచ్చు రిపబ్లిక్ డే సందర్భంగా నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర బ్యాక్గ్రౌండ్లో గతంలో ఏదొచ్చేదంటే మా తుజే సలాం ఇలాంటి సాంగ్స్ వచ్చేవి కానీ నిన్న వందే మాత్రం పాట వచ్చింది చాలా సార్లు అనుకునే వాళ్ళం ఎందుకు వందే మాత్రం పాట వినబడట్లేదు ఎందుకు పిల్లలతో పాడించట్లేదు అసలు వందే మాత్రం అంటుంటే అదో రకమైన వైబ్రేషన్స్ ఒక్కసారి కనుక వందే మాత్రం పాడుతూ గట్టిగా వందే మాత్రం అని పిరికిడి పైకి పడితే రోమాలు నిక్కబడుస్తాయి అలాంటిది ఎందుకు వినిపించట్లేదు అంటే మాకు ఓట్లు ముఖ్యం కాబట్టి దేన్నైనా సరే పక్కన పట్టేస్తాం ధర్మం అయినా సరే మాకు అవసరం లేదు అనుకొని రాజకీయ నాయకులు ఉన్నప్పుడు అది సాధ్యం కాలేదు కానీ పదవి ముఖ్యమా కాదు కుటుంబం ముఖ్యమా కాదు వ్యక్తిగతంగా నిన్ను అభిమానించడం ముఖ్యమా కాదు మరి ఏం ముఖ్యమంటే దేశం ముఖ్యం వ్యవస్థలో మార్పులు ముఖ్యం భారతదేశ ఔన్నత్యం ముఖ్యం భారతదేశాన్ని ధర్మపదాన నడిపించడం ముఖ్యం అని అడుగులు వేస్తున్న నరేంద్ర మోదీ మరొక్కసారి ఈరోజు చరిత్రపుటల్లో నిలిచిపోయే విధంగా నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర బ్యాక్గ్రౌండ్లో వందే మాత్రం పాట పెట్టడంతో మోదీ గారు మళ్ళీ మరొక సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు మరి ఎప్పటి నుంచి ఇది స్కూళ్ళలో పిల్లలు పాడుకునే విధంగా అవుతుంది మరెప్పటి నుంచి పుస్తకాలలో మొదటి పేజీలో కనబడేలాగా అవుతుంది ఆ రోజు దేశభక్తి దీనికి ఎంత స్ఫూర్తి అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తా భగత్ సింగ్ని ఉరి తీయడానికి వెళ్ళినప్పుడు భగత్ సింగ్తో పాటు చాలామందిని ఊరిస్తున్నప్పుడు వాళ్ళకు మొత్తం బ్లాక్ క్లాత్ కప్పి ఉరి తీయడానికి పోయినప్పుడు వాళ్ళన్నదేంటో తెలుసా వందే మాతరం చనిపోతూ కూడా వందే మాతరం అని చెప్పిన ధీరుల కథలు చరిత్ర పుటల్లో నుంచి తొలగిస్తూ ఉంటే ఆ పదాల యొక్క ప్రాధాన్యత ఆ వ్యక్తుల యొక్క ఉద్యమం స్ఫూర్తి తెల్లోళ్ళు పారిపోవడానికి అసలైన కారణాలు కనుమరుగైపోతున్నాయి ఒక్కొక్కటిగా నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా మారిన తర్వాత జాతి గౌరవాన్ని ఎవరెస్ట్ శిఖరం కంటే పైన నిలబెట్టడానికి ఒక్కొక్క నిర్ణయం సంచలనాత్మకంగానే మారుతుంది ఆ నిర్ణయంతో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు తనకు ఓటేస్తారా లేదా అవసరం లేదు అసలు ఆయనకు ప్రధాని పదవి ఉంటుందా లేదా అవసరం లేదు వ్యక్తిగతంగా ఆయన ఎంత దూషిస్తారు అవసరం లేదు ఒక వ్యాపారవేత్తతో రిలేషన్ అంటగట్టి చెప్తారా అవసరం లేదు ఏదైనా మాట్లాడుకోనియండి ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి కానీ దాన్ని పట్టించుకోవడం కాదు ఈరోజు భారతదేశాన్ని ప్రపంచం గడగడలాడే దేశాల జాబితాలో టాప్ మోస్ట్ జాబితాల లిస్టులో నిలబెట్టాలి భారతదేశం తీసుకునే నిర్ణయాలకు ప్రపంచ దేశాల ఆమోదం దక్కేలాగా చేయాలి ప్రపంచానికి అన్నదాతగా మారాలి ప్రపంచానికి ఆరోగ్య ప్రధాయినిగా మారాలి అసలు ఇవన్నీ మారాలి అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ధర్మం అలాగే ఇక్కడ నినాదం ప్రజల్లోకి వెళ్ళాలి అది విదేశాల్లో ఉన్న వాళ్ళకంటే ముందు మన దేశంలో ఉన్న వాళ్ళకి తెలియాలి అందుకే ప్రతి అడుగు సంచలనమే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తలాక్ 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 అనే నినాదాన్ని ఎత్తేసిన ఈరోజు సనాతన ధర్మానికి నిలయాలైన ఆలయాలను కాపాడుతున్నా శత్రు దేశాలకు బార్డర్లో అడుగు పెట్టాలి అన్న భయపడుతున్నా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తున్నా ఈరోజు వందే మాతర నినాదం వినిపిస్తున్నా అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట చేసిన ఇవన్నీ కూడా మన ఆచారం మన వ్యవహారం మన ఉద్యమం మన స్ఫూర్తి మన నినాదం కుటుంబం కంటే దేశం ముఖ్యం మనకంటే ధర్మం ముఖ్యం దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుంటే మనము మన కుటుంబం సంతోషంగా ఉండగలుగుతాం అని ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక చైతన్య స్ఫూర్తిని నింపడానికి మళ్ళీ వందే మాతర గీతాన్ని వినిపించి మళ్ళీ ఆ స్ఫూర్తిని ప్రజల్లో కలిగించే విధంగా ఒక అడుగు వేశారు ఇలాంటివి మరిన్ని రావాలి అని త్వరలోనే పాఠ్యపుస్తకాలలో ఇలాంటి నినాదాలకు కారణమైన వ్యక్తుల చరిత్రలు రావాలని మన సనాతన ధర్మ ఆచారాలు కారణాలు ఏంటి అనేది రావాలని ముఖ్యంగా మొదటి పేజ్లో వందే మాత్రం నినాదం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అంతేకాదు నాకు పూర్తి వివరాలు తెలియదు తెలిసిన తర్వాత మాత్రం దాని గురించి ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేస్తాను ఈ వందే మాత్రాన్ని వ్యతిరేకించిన పార్టీ ఆ పార్టీ నాయకులు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు దానికి సంబంధించి పూర్తి విషయాలను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను తెలుసుకున్న తర్వాత చెప్తా పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకినాడ గోదావరి కాంగ్రెస్ సమావేశంలో దానికి సంబంధించి వందే మాత్రం పాడితే ఇద్దరు దాన్ని వ్యతిరేకించారు దీనికి సంబంధించి ఆనంద్ మఠ పుస్తకంలో చాలా ఉందా అన్నట్ట అంతేకాదు సంతాల్ పోరాటంలో కూడా దీని గురించి రాసిందట దానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించిన తర్వాత ఆ విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను అసలు వందే మాత్రం పాడకుండా ఆపడం వెనుక ఏ దుష్ట శక్తులు దాగున్నాయి అనేది దుష్ట దుష్టశక్తులు జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని పడగొట్టాలి అని చూసినా ధర్మం అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటుంది గెలుస్తూనే ఉంటుంది త్వరలోనే వందే మాత్ర గీతం ప్రతి స్కూల్లో ఆలపించేలాగా ప్రతి పుస్తకం మీద ప్రచురించేలాగా ప్రతి పిల్లవాడికి వచ్చే విధంగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూ నేను ముందుకు వెళ్ళాలి అంటే మీ అందరి సహకారం చాలా అవసరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఆర్ వాయిస్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దానికి సంబంధించి పైన మీకు జాయిన్ అని సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ అని కూడా వస్తుంది ఆ లింక్ని క్లిక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ రూపంలో మాకు అందించండి